రోజు కూడా మనం మనసుని అదుపులో పెట్టుకోవడం అంటే చాలా కష్టం. ప్రతిరోజు కూడా ఒక ఛాలెంజింగ్ గానే ఉంటుంది. అంటే ఆధ్యాత్మికంగా మనం విన్నంతసేపు కూడా బాగానే ఉంటుంది, కానీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ మన పనుల్లో పడిపోయి వేరే అదర్ యాక్టివిటీస్ అదర్ డైవర్షన్స్ లోకి వెళ్ళిపోవడం వల్ల ప్రతిరోజు కూడా ఒక ఛాలెంజింగ్ గానే ఉంటుంది. మళ్ళీ మనసుని మన కంట్రోల్లో తెచ్చుకోవడం, మళ్ళీ బ్యాక్ టు అవర్ ఆధ్యాత్మికంలోకి వెళ్ళడం అనేది చాలా కష్టంగానే ఉంటుంది. సో దీన్ని పర్టికులర్ గా ఏ విధంగా అధిగమించాలి అంటే, పెద్దవాళ్ళు అనుకోండి వాళ్ళకి ఆధ్యాత్మికంగా వాళ్ళు కనెక్ట్ అయి ఉంటారు వాళ్ళ గ్రూప్ మెంబర్స్ తోటి. సో వాళ్ళకు కొంచెం సులువైన ప్రక్రియ, కానీ టీనేజర్స్ మెయిన్లీ యంగ్స్టర్స్ వీళ్ళు ఏ విధంగా వాళ్ళు ఈ సవాల్ని వాళ్ళు స్వీకరించాలి, ఏ విధంగా వాళ్ళు అధిగమించాలి, ఏదన్నా మీరు చెప్పగలరా గురువు గారు? ధన్యవాదాలు. నిజంగా చెప్పాలంటే పెద్దవాళ్ళ కంటే చిన్నవాళ్ళకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే పెద్దవాళ్ళకి చాలా వ్యవహారాలు ఉంటాయి, చిన్నవాళ్ళకి తక్కువ వ్యవహారాలు ఉంటాయి. మామూలు చదువుకునే వాళ్ళకైతే చదువుకోవటం, పరీక్షలు చదువుకోవటం అంతవరకే ఉంటాయి. ఒకరు యువకులుగా ఉన్నటువంటి వాళ్ళు చదువుకు ఉద్యోగం చేసేవాళ్ళు అట్లాంటి వాళ్ళు కనుకైతే వాళ్ళు ఉద్యోగ వ్యవహారాలు అలాంటివి వీలైనంత వరకు మిగతా వ్యవహారాలు తగ్గించుకొని దీంట్లో కనుక ఉంటే అప్పుడు ఈ ధ్యాన సాధన అనేది సాగుతుంది. అంతకంటే ఇంకా వేరే మార్గం లేదు. అంటే మనకి ఏదో ఒక రకమైన గమ్మత్తుగా ఊరికినట్టు వచ్చి పడదు, మనం కృషి చేయాల్సిందే. ఏ కృషి చేయకుండా ఊరికిన రమ్మంటే రాదు.